హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 5వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి చదువుకుందాం. సో నిన్ననే 5వ అధ్యాయం మొదలుపెట్టాము. సో 5వ అధ్యాయం వచ్చేసి వసుదేవుడు మరియు నందుడు కలుసుకోవడం. సో వసుదేవుడు ప్రస్తుతం కంసుడి దగ్గరే ఉన్నారు, ఎందుకంటే ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు, కేవలం చెరసాలలో నుంచి విడుదల చేశారు అంతే. అయితే నందుడు దగ్గర పెరుగుతూ ఉన్నటువంటి కృష్ణుడికి జన్మదిన వేడుకలు చేయాలి అనేటువంటిది నందుడి యొక్క ప్రపోజల్. అందుకనే ఆయన అన్ని ఏర్పాట్లు చేసేశారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ ఎంతోమంది లక్షల మంది బ్రాహ్మణులకి గోవుల్ని దానం చేశారు, తర్వాత అన్నదానం చేశారు. సో ఈ విధంగా ఎంతో మందికి ఎన్నో రకాల దానాలు యజ్ఞాలు అన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక నందుడు తలపెడుతున్నటువంటి ఈ యొక్క నందోత్సవం, అంటే ఈ యొక్క జన్మదిన వేడుకలకి ఇప్పుడు అందరూ కూడా వస్తున్నారు. అక్కడికి ఎవరెవరు వస్తున్నారు అనేటువంటి విషయం మనము చూసాము. సో గోపబాలు వచ్చేసారు, గోపాలు అందరూ వచ్చేసారు, తర్వాత గోపికలు కూడా వచ్చేసారు. గోపికల గురించి, గోపుల గురించి కొంత వివరణ ఇవ్వడం అనేటువంటి జరిగింది. వాళ్ళకి సహజమైనటువంటి అందాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆ తరువాత ఇంకా సో ఇంకా ఏ విధంగా అక్కడికి అందరూ వచ్చారు అనేటువంటి విషయం ఇంకా చూద్దాం. నెక్స్ట్ 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు గౌరీ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. గోప్యసుమృష్టమణికుండల నిష్కంఠ్యాం గోప్యసుమృష్టమణికుండల నిష్కంఠ్యాం చిత్రాంబరాపది శిఖాచ్యుతమాల్యవర్షాం చిత్రాంబరాపదిశిఖాచ్యుతమాల్యవర్షాః నందాలయం నవలయా వ్రజతీర్విరేజు నందాలయం నవలయా వ్రజతీర్విరేజు వ్యాలోకకుండల పయోదర దరహార శోభం వ్యాలోలకుండల పయోదరహార శోభ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. గోపికల కర్ణములయందు తేజోమయమగు మణిమయ కుండలములు, కంఠములయందు పతకములు, హస్తములయందు కంకణములు శోభిల్లుచుండెను. చిత్ర విచిత్రముగు వస్త్రధారణము కావించియున్న వారి శిరోజముల నుండి మార్గమధ్యమున పుష్పములు జాలువారుచుండెను. ఆ విధముగా గోపికలు నందగృహమునకు వెడలుచు చంచలములగు కుండలముల చేత, స్తనముల చేత, పుష్పమాలికల చేత పరమ సుందరముగా గోచరించిరి. భాష్యము: శ్రీకృష్ణుని ఆహ్వానించుటకు నందగృహమునకు వెడలుచున్నట్టి గోపికల యొక్క వర్ణనము అత్యంత ప్రధానమైనది. ఆ గోపికలు సాధారణ స్త్రీలు కారు. బ్రహ్మ సంహిత యందు వర్ణించబడినట్లు వారు శ్రీకృష్ణుని హ్లాదిని శక్తి విస్తారములై ఉన్నారు. ఆనంద చిన్మయ రస ప్రభావతి ప్రభ ప్రతిభావితావి స్మారిభ్యయేవ నిజ రూపతయా కళాభి గోలోక ఏవ నివసత్య కిలాత్మభూతో గోవిందం ఆది పురుషం తమహం భజామి చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురవీర విపాల యంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందం ఆది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణ భగవానుడు ఎచ్చట ఆవిర్భవించినను సదా గోపికలచే ఆరాధింపబడును. అందువలన ఆ దేవదేవుడు శ్రీమద్ భాగవతమునందు విశదముగా వర్ణింపబడినాడు. రమ్యా కాచి దుపాసన ప్రజవధు ద్వర్గేణ యా కల్పిత అని శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుని గురించి వర్ణించియుండెరి. గోపికలందరూ శ్రీకృష్ణుని యొక్క నిత్య సహచరణులు కనుక అతనికి కానుకలను సమర్పించుటకు వెడలిరి. శ్రీకృష్ణుడు బృందావనమునందు ఆవిర్భవించినాడని ఎరిగిన వారే ఇప్పుడు వారు ఆనంద పరవశులైరి. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. కృష్ణుడు అప్పుడే పుట్టారు,
కానీ గోపికలకు మాత్రం సంతోషం వచ్చేసింది. ఇంకా గోపికలకి కృష్ణుడికి మధ్య పరిచయం అనేటువంటిది ఇంకా ఏర్పడలేదు. జస్ట్ కృష్ణుడి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి, అందుకు పిలిచారు. అయినా సరే ఈ గోపికలు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడి యొక్క జన్మాష్టమికి అందరూ కూడా కానుకలు తీసుకొని అక్కడికి పరుగులు తీస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళ గురించి మనకి ఏమని వివరిస్తున్నారు అని అంటే, వీళ్ళు ఇప్పుడు బృందావనంలో కృష్ణుడు పుట్టినప్పుడు మాత్రమే వాళ్ళు ఆయనకి సహచరులుగా లేరు, ఆయనకి నిత్య సహచరులు వాళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం చూస్తే బ్రహ్మ సంహితలో చెప్పినట్లు గోలోక బృందావనంలో సహస్ర లక్ష్ములతోటి సేవలు అందుకుంటూ ఉంటారు. ఆ సహస్ర లక్ష్ములు ఎవరో కాదు, ఈ గోపికలు కూడా అందులో. ఓకే, అంటే ఒక్కొక్క లక్ష్మీదేవి కాదు, మనకి ఒక్క లక్ష్మీదేవి కోసమే మనం, ఒక లక్ష్మి కోసమే మనం ఎన్నో తాపత్రయాలు పడుతుంటాం, కానీ భగవంతుడికి సహస్ర లక్ష్ములు సేవలు చేస్తూ ఉంటారు. సో అంటే ఈ సహచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిత్య సహచరులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకని గోపికలు ఇప్పుడు ఆ నిత్య సహచరులు అనేటువంటి లక్ష్ములు, సహస్ర లక్ష్ముల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేయబోతుంటే అందులో భాగం పంచుకోవడానికి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క హ్లాదిని శక్తి విస్తారాలు. హ్లాదిని శక్తి అంటే ఎవరు? రాధారాణి. రాధారాణి యొక్క విస్తారాలు. అయితే వీళ్ళందరూ కూడా పరుగులు తీసుకుంటూ బృందావనం రోడ్ల మీద శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదిన వేడుకలకి పరిగెడుతూ ఉంటే వాళ్ళ ఒంటి మీద నుంచి పుష్పములు జారి పడుతూ ఉన్నాయంట నేల మీద. ఓకే, సో వాళ్ళు చాలా అందంగా ఉన్నారట వాళ్ళ యొక్క అలంకరణతోటి. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం. లక్ష్మీమాతజీ హరే కృష్ణ ప్రభు. తాశిష ప్రయుంజానాశ్చిరం పాపి పాహితి బాలకే. తాశిష ప్రయంజానా నాశ్చిరం పాహితి బాలకే. హరిద్రాచూర్ణ తైలాద్భిః సించంత్యోజన ముంగడు ముజ్జగుః. హరిద్రాచూర్ణ తైలాదిభిః సించన్యో జనముజ్జగుః. గోవుల యొక్క పత్నులు పుత్రికలు నీవు వ్రజరాజువై వ్రజవ్రాసులను చిరకాలము పాలించువుగాక అని శిశువును శ్రీకృష్ణుని అంటే శ్రీకృష్ణుని దీవించింది. పశువులు తైలము జలము కలిపిన మిశ్రమ పసుపు జల తైలము జలము కలిపిన మిశ్రమమును అజోడగు ఆ దేవదేవునిపై చల్లి వారు స్తోత్రములు చేయసాగిరి. ఓకే, హరే కృష్ణ. గోవులు కాదు మాతాజీ, గోపులు. ఓకే, గోవులు అంటే ఆవులు, గోపులు అంటే ఆ గోపులు కాచుకుంటుంది, ఆ గోవులు కాచుకుంటుంది. ఓకే, అంటే అక్కడ వైశ్య వృత్తి చేస్తున్నటువంటి మిగిలినటువంటి మనకు కూడా గోపులు యొక్క భార్యలు, గోపుల యొక్క భార్యలు మరియు గోపుల యొక్క పుత్రికలు అంటే కూతుళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి శ్రీకృష్ణుని ఆశీర్వదిస్తున్నారు. శ్రీకృష్ణుని ఆశీర్వదించే స్థాయి వాళ్ళకి లేకపోయినా కానీ శ్రీకృష్ణుడు ప్రస్తుతం ఇక్కడ చంటి పిల్లవాడిలాగా ఉన్నాడు, శిష్యుల రూపంలో ఉన్నారు కాబట్టి. సో ప్రకృతి నియమాల ప్రకారం ఆయన చాలా చిన్నవాడు, పెద్దవాళ్ళందరూ ఆశీర్వాదం పొందాలి. సో ఆ విధంగా గోపికలందరూ, గోపికల పుత్రికలందరూ కూడా శిశువుని ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తూ ఉన్నారు. పసుపు తైలము జలము కలిపినటువంటి మిశ్రణమును అజుడగు ఆ దేవదేవునిపై చల్లి వారు స్తోత్రములు చేయసాగిరి. సో మనం కూడా చల్లుతుంటాం కదండి, పసుపు కుంకుమ చల్లుతుంటారు కదా దీవించేటప్పుడు. సో ఆ విధంగా. ఓకే, ఇంకా ఏమని దీవిస్తున్నారంట వాళ్ళు? వ్రజరాజు వై అంటే బృందావనానికి రాజు. ఓకే, వ్రజరాజు అంటే బృందావనానికి రాజువై వ్రజవాసులను చిలకాలం పాలింతువు కాక అని వాళ్ళు దీవిస్తున్నారు. నెక్స్ట్ 13వ శ్లోకం. సునీత మాత అవాధ్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే. అవాధ్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే. కృష్ణే విశ్వేశ్వరేణంతే నందస్య వ్రజమాగతే. కృష్ణే విశ్వేశ్వరేణంతే నందస్య వ్రజమాగతే.
భావము. సర్వవ్యాపి అనంతుడు విశ్వేశ్వరుడు నగు శ్రీకృష్ణుడు నందగృహమునకు అరదించినందున మహోత్సవముగా విచిత్రములకు వాద్యములు మోగింపబడినవి. భాష్యము. భగవద్గీత 4.7 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో అధర్మ వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరించును. బ్రహ్మదేవుని ఒక రోజు సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు అరదించినను బృందావనమునందు మా నంద మహారాజు గృహమునకే అరదించెను. శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి ప్రభువు, సర్వలోక మహేశ్వరం. అందువల్ల కేవలము నందుని గృహమునందే కాక సమస్త విశ్వమునందు ఇతర విశ్వములందును భగవంతుని శుభాగమనమును సూచించుచు సంగీత వాద్యములు మ్రోగింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. సో సర్వవ్యాపి అనంతుడు విశ్వేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నందుడి యొక్క గృహంలో అవతరించారు కాబట్టి ప్రస్తుతం మహోత్సవంగా అక్కడ ఎన్నో వాయిద్యాలను మోగిస్తూ అక్కడ ఉత్సవం లాగా చేస్తూ ఉన్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తాను అనేటువంటి విషయాన్ని అయితే మనకు తెలియచేశారు. సో ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారు. ఇప్పుడు అందుకే ఆయన అవతరించారు, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసమే ఆయన అవతరించారు. ఆయన ఎప్పుడు అవతరించినా కానీ ధర్మ పునఃస్థాపన కోసమే అవతరిస్తారు. అయితే మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ప్రతి ద్వాపర యుగంలోనూ కృష్ణుడు వచ్చారు, ప్రతి ద్వాపర యుగంలోనూ కృష్ణుడు వచ్చారు. యాక్చువల్గా ఒక బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు కాలంలో, ఒక పగటి సమయంలో ఎన్ని ద్వాపర యుగాలు ఉంటాయి? హరే కృష్ణ. బ్రహ్మదేవుడి ఒక పగటి కాలంలో ఎన్ని ద్వాపర యుగాలు ఉంటాయి? బ్రహ్మదేవుడి ఒక పగటి కాలము అంటే 1000 యుగ చక్రాలు అనుకోవాలి. అంటే ఒక్కొక్క యుగ చక్రంలో ద్వాపర యుగం ఉంటుంది కదా. అంటే కృష్ణుడు 1000 సార్లు వచ్చారా? లేదు, కృష్ణుడు ఒక్కసారే వచ్చారు. ఓకే, అంటే బ్రహ్మదేవుడి ఒక్క రోజులో కృష్ణుడు ఒక్కసారి వస్తారు. అంటే 1000 ద్వాపర యుగాలలో ఒక ద్వాపర యుగంలో ఆయన వస్తారు. వరుసను వచ్చే 1000 ద్వాపర యుగాలలో ఒక ద్వాపర యుగంలో మాత్రమే ఆయన రావడం అనేటువంటిది జరుగుతుంది కృష్ణుడు. మన అదృష్టం కొద్ది, ఇప్పుడు మనం కొనసాగిస్తున్నటువంటి కలియుగానికంటే ముందున్నటువంటి ద్వాపర యుగం ఏదైతే ఉందో ఆ ద్వాపర యుగంలోనే కృష్ణుడు వచ్చారు. మరి ఇంతకు ముందు ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చారంటే మళ్ళీ తిరిగి కృష్ణుడు ఎప్పుడు వస్తారు? 1000 యుగ చక్రాలు మళ్ళీ ఇంకొక మనువు వచ్చినప్పుడు, ఇంకొక 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 1000 తర్వాత, ఇంకా అంటే 72 మనువుల కాలం పూర్తయిన తర్వాత వస్తారు. అంటే ఈ 1000 యుగాలు అయిన తర్వాత కదా ప్రభుజీ, ఈ 1000 యుగాలు అయిన తర్వాత, అయిన తర్వాత 1000 యుగ చక్రాలు అయిన తర్వాత వస్తారు మళ్ళీ. అయిన తర్వాత అదే ప్రభుజీ. సరే, అంటే బ్రహ్మదేవుడు ఇంకొక రోజు ఆగాలి. ఓకే, బ్రహ్మదేవుడికి ఇంకొక రోజు ఆగాలి. ఏ ద్వాపర యుగంలో అయినా రావచ్చు, ఒక ద్వాపర యుగంలో వస్తారు ఆయన. అయితే లక్కీగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగానికంటే ముందు వచ్చినటువంటి ద్వాపర యుగంలోనే కృష్ణుడు వచ్చారు. సో 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీత చెప్పారు అని తెలిసింది కదా మనకి, తెలిసింది కదా. దాన్ని బట్టి మనకంటే ముందు వచ్చినటువంటి ఇప్పుడు కలియుగం కంటే ముందు వచ్చినటువంటి ద్వాపర యుగంలోనే కృష్ణుడు వచ్చారు అనేటువంటి విషయం అర్థమైంది. ఎందుకంటే మనకి వ్యాసుడు కూడా తెలియచేశారు, ఓకే, నారదుడు కూడా తెలియచేశారు, చైతన్య మహాప్రభు కూడా తెలియచేశారు. ఓకే, సో ఏమని తెలియచేశారు, ఇది కేవలం 5000 సంవత్సరాల క్రితం మాత్రమే జరిగినటువంటి చరిత్ర. ఇది ఎన్నో వేల సంవత్సరాలు అవ్వలేదు, 5000 సంవత్సరాల క్రితం జరిగిన, 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రను మనం చదువుతుంటేనే చాలా మంది నమ్మటం లేదు. మరి ఏ 100 ద్వాపర 100 యుగ చక్రాల ముందు జరిగింది అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? మత అస్సలు. ఒకవేళ ఒకవేళ ఒక యుగ చక్రంలోనే జరిగిన, ఒక యుగ చక్రంలో ఉన్న మనమే మనం నమ్మట్లేదు. ఒక 100 యుగ చక్రాల క్రితం జరిగినటువంటి సంఘటన తీసుకొచ్చి ఇప్పుడు అప్పుడు జరిగిందంట అని ఇప్పుడు చెప్తే ఎవరైనా వింటారా? అస్సలు అస్సలు. ఇప్పుడే కష్టంగా ఉంది చాలా. మన కోసం ఏం చేస్తారు వాళ్ళు? ప్రత్యేకమైనటువంటి ఒక పిచ్చి ఆసుపత్రిని చూసి అక్కడికి పోమంటారు. కలియుగంలో ఒక తరం మారితేనే నమ్మట్లేదు, ఒక తరం మారితేనే నమ్మట్లేదు. కరెక్ట్. ఇప్పుడు మీ తరానికి మా తరానికి చాలా నమ్మకంలో తేడా వచ్చింది, మా తరానికి మా తరువాత తరానికి ఇంకా తేడా వచ్చేస్తుంది కదా మాతజీ. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరినీ కూడా
ఒప్పించటం నమ్మించటం అనేటువంటిది సాధ్యం కావట్లేదు. కాబట్టి శాస్త్రము అనేటువంటిది ఏదైతే ఉందో అది మారలేదు. అలాంటి శాస్త్రాన్ని నమ్మే విధంగా మనం మన పిల్లల్ని పెంచాలి. మన పిల్లలని మన మన తరువాతి తరం వాళ్ళందరినీ కూడా మనం ఎలా పెంచాలి అని అంటే, ఈ సనాతన ధర్మం యొక్క ధర్మంలో ఉన్నటువంటి విషయాలు పునాదులుగా పెంచాలి. అలా పెంచకపోతే ఏమవుతుంది అని అంటే, వాళ్ళు కూడా నవీన నాగరికతకి వాళ్ళు కూడా బలైపోతారు. ఓకే, ఉండాలి. నవీన నాగరికతలో ఉన్నటువంటి టెక్నాలజీస్ వీటన్నిటిని అడాప్ట్ అవ్వాలి. అలా అని మన సనాతన ధర్మాన్ని మర్చిపోకూడదు. యాక్చువల్గా చూస్తే ఇండియన్స్ సనాతన ధర్మాన్ని మర్చిపోయారు, కానీ ఫారినర్స్ మాత్రం మన సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే, మనము వెస్ట్రన్ కల్చర్ కోసం మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. సో అది మన మ్యూట్ చేయండి మాతాజీ, రివర్స్ అయిపోయింది. రైట్. సో ఈ విధంగా మనం చూస్తే, సో శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు సంగీత వాయిద్యాలన్నీ కూడా మోహించారు అక్కడ. ఓకే, నెక్స్ట్. పద్నాలుగో శ్లోకం, మంజులత మాతాజీ. గోపా పరస్పరం హృష్టా దధి క్షీరాఘృతాంబుభిః. గోపా పరస్పరం హృష్టా దధి క్షీరాఘృతాంబుభిః. ఆసించంతో విలింపంతో నవనీతైశ్చ చిక్షిపుః. ఆశీచంతో విలిప్తంతో నవనీతైశ్చ చిక్షిపుః. గోపులు మిక్కిలి ప్రసన్నతతో పెరుగు క్షీరము వెన్నె నీళ్లు కలిపిన మిశ్రమమును ఒకరిపై ఒకరు చల్లుకొనుచు మహోత్సవమునందు ఆనందించిరి. వారు పరస్పరము నవనీతమును పూసుకొనుచు దానిని విసిరి వేసి కొనసాగిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. 5000 సంవత్సరముల క్రిందట పాలు పెరుగు వెన్న ఎంత పుష్కలముగా లభించడమనగా భుజించుటకు త్రాగుటకు వంట వండుటకే కాక ఏదేని ఉత్సవము జరిగినప్పుడు అమితముగా వాటిని చల్లుకొనడి వారని దీనిని బట్టి తెలియవచ్చుచున్నది. పాలు పెరుగు వెన్న అట్టి ఇతర పదార్థములను మానవులు అమితముగా వాడేడి వారు. ప్రతి ఒక్కరి చెంత పుష్కలముగా క్షీరము ఉండేది. దానితో జనులు పలు రకములుగా రుచికరమైన వంటలను తయారు చేసుకుని సహజ పద్ధతిలో చక్కని ఆరోగ్యమును కలిగి ఉండి కృష్ణ భక్తి భావనలో జీవితమును అనుభవించడి వారు. హరే కృష్ణ. సో హోలీ, హోలీ పండుగ చేసుకుంటాం చూసాం మనం, హోలీ పండుగ. సో మనం పండుగ చేసుకున్నప్పుడు ఏం చల్లుకుంటాం అండి మనం? కలర్స్ కలర్స్ రంగునీళ్ళు ప్రభుజీ, నీళ్లు. ఉట్టి నీళ్లు అయితే జనాలకు అర్థం కాదు, కాస్త మొహం మీద పడినా గానీ మొహం మీద వేసినట్టు అర్థం కాదు. దానిలో కాస్త రంగు కలిపేస్తాం, అప్పుడు కొద్ది రోజుల పాటు నీళ్ల మీద ఉన్న రంగు ఏదైతే ఉంటుందో అది మొహానికి అంటుకొని ఓకే దీని మీద ఏదో చల్లారు అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఉత్సవాలు నీళ్లతో జరుపుకుంటున్నారు. ఎందుకు నీళ్లతో జరుపుకుంటున్నారు ఇప్పుడు ఉత్సవాలు? పాలు పెరుగు దొరకట్లేదు, ఇప్పుడైతే కాబట్టి ఇప్పుడు నీళ్లు ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి నీళ్లతోటి అలా చేసుకున్నాం. ప్రభుజీ రంగులు యాడ్ కెమికల్స్ ఉన్న రంగులు కలుపుతున్నారు. నీళ్ళు కూడా ఆల్రెడీ కొనేసి వసంతోత్సవం, వసంతోత్సవం చేస్తారు ప్రభుజీ కళ్యాణం తర్వాత, ఇలానే ఫుల్ కలర్స్ కలుపుతారు అవి కెమికల్స్. వసంతోత్సవం ఎలా చేసుకుంటున్నారు? పాలతోటి, పెరుగుతోటి, పాలతోటి, వెన్నతోటి చేసుకుంటారు. ఎందుకంటే అవి పుష్కలంగా దొరికాయి వాళ్ళకి. అవి వాళ్ళు ఇసిరేసుకున్నా కానీ వాళ్ళకి నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ తినడానికంటే అవసరానికంటే ఎక్కువగా వాళ్ళ గోవులు వాళ్ళకి అన్ని ఇస్తున్నాయి. ఓకే, సో అందుకని అసలు ఇదివరకు అమ్మేవాళ్ళు కాదండి ప్రభుజీ, ఫ్రీగా అందరికి ఇచ్చేసేవాళ్ళు. ప్రభుజీ మేము చిన్నగా ఉన్నప్పుడు నీళ్లు కొనుక్కొని తాగాలి, కొనుక్కొని తాగాలి అంటే అప్పుడు నవ్వేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము కొనుక్కుంటున్నాం కదా ప్రభుజీ నీళ్ళని కూడా. ప్రత్యేకించి బెంగళూరులో అయితే అందరూ కొనుక్కోవాల్సిందే, తాగడానికే కాదు స్నానానికి కూడా. అది పరిస్థితి. ఓకే, సో అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉత్సవం లాగా చేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పరం నవనీతాన్ని పూసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరి వేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇది ఎంజాయ్మెంట్, ఇది వాళ్ళ సెలబ్రేషన్. ఏదైనా సరే సెలబ్రేషన్ కృష్ణుడి మాధ్యమంగా జరిగింది అనుకోండి, కృష్ణుడు కోసం జరిగింది అనుకోండి, కృష్ణుడి సెలబ్రేషన్ లో జరిగింది అనుకోండి, అప్పుడు భక్తి అయిపోతుంది కదా. సో కృష్ణుడి జన్మదిన సందర్భంగా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా సరే అది భక్తి. కృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తున్నారు కాబట్టి అది కూడా భక్తి అవుతుంది. ఓకే, నెక్స్ట్.
అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నందో మహామనాస్తేభ్యో వాసోలంకార గోదనం. నందో మహానస్తేభ్యో వాసోలంకార గోదనం. సూతమాఘద వంధిభ్యో యేన్యే విద్యోపజీవినః. సూతమాఘద వింధుభ్యో యేన్యే విద్యోపజీవినః. తైస్తైకామైరధీనాత్మా యతోచిత చితం పూజయ పూజయత్. తైస్తైకామైరధీనాత్మా యతోచితామ పూజయత్. తైస్తైకామైరధీనాత్మా యతోచితం అపూజయత్. తైస్తైకామైరధీనాత్మా యతోచితమ అపూజయత్. విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్యోధయాయ చ. విష్ణోరారాధనార్థాయ స్వపుత్రోశ్చోదయాయ చ. మహామనస్వి యగ్గు నంద మహారాజు విష్ణు ప్రీత్యర్థము గోపకులకు వస్త్రాభరణములను గోవులను దానమిచ్చెను. ఆ విధముగా అతడు తన పుత్రుని యొక్క శుభమును అన్ని విధములా ఇనుమడింపచేసెను. సూతకులకు వంది మాగదులకు ఇతర వృత్తుల వారికి అతడు వారి విద్య యోగ్యతలను అనుసరించి దానమసకి వారి కోరికలను తీర్చెను. భాష్యము. దరిద్ర నారాయణను గురించి మాట్లాడుట నేడు మోజుగా అయినప్పటికీ మహోత్సవమునందు నందుడు సంతృప్తి పరిచిన వారందరూ విష్ణుమూర్తులనుట విష్ణు రారాధనార్థనాయ అనుదానికి అర్థము కాదు. వారి దరిద్రులు గాను నారాయణులు కాని కారు. పైగా వారందరూ నారాయణుని భక్తులు. తమ విద్యా యోగ్యతలచే వారు నారాయణుని సంతృప్తి పరచడి వారు. కనుక వారిని సంతృప్తి పరచుట విష్ణు ప్రీతికి పరోక్ష పద్ధతి అయి ఉన్నది. మద్భక్త పూజాభ్యాధిక నేరుగా నన్ను పూజించుట కందను నా భక్తులను పూజించుట ఉత్తమము అని భగవంతుడు పలికెను. వర్ణాశ్రమ పద్ధతి అంతయు విష్ణు ఆరాధనకే ఉద్దేశించబడినది. వర్ణాశ్రమ చారవత పురుషేణ పర కుమార్ విష్ణురారాధితే విష్ణు ప్రీతియే జీవితం యొక్క చరమ లక్ష్యము. కానీ అనాగరికుడు లేదా లౌకికుడు ఈ జీవిత లక్ష్యము నిరుగుడు. నతే విద్యు స్వార్థ గతి హీ విష్ణు. విష్ణు ప్రీతియే మనుజుని యొక్క నిజమైన లాభము. విష్ణువును సంతృప్తి పరుపక ఏవో భౌతికమైన ఏర్పాట్ల ద్వారా సుఖవంతులకు ప్రయత్నించుట సుఖ ప్రాప్తికి తప్పు మార్గము. విష్ణువే సమస్తమునకు మూలము కనుక అతడు ప్రసన్నుడైనచో ఎల్లరూ ప్రసన్నులవుదురు. ముఖ్యంగా సంతానము కుటుంబ సభ్యులందరూ అన్ని విధములా ప్రసన్నులవుదురు. తన పుత్రుడు సుఖమును బడయవలనని నందుడు కోరుకొనెను. అది అతని ప్రయోజనము. అందువలన అతడు విష్ణువును సంతృప్తి పరప కోరెను. విష్ణువును ప్రసన్నుని చేయుటకు బ్రాహ్మణులు మాగధులు సూతులు వంటి అతని భక్తులను సంతృప్తి పరచుట అత్యంత అవసరము. ఈ విధముగా చరమముగా విష్ణువునే సంతృప్తి పరపవలసి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నందుడు ఏం చేశారు అని అంటే, విష్ణు ప్రీత్యర్థం గోపులకు వస్త్రాభరణాలని గోవులని దానం ఇచ్చేశారు. విష్ణు ప్రీత్యర్థం ఇచ్చారు. యాక్చువల్గా ఈ శ్లోకంలో విష్ణోరారాధనార్థాయ అనేటువంటి పదాన్ని వాడారు. విష్ణోరారాధనార్థాయ అంటే యాక్చువల్గా మాయావాదులు ఏం చేస్తారు అని అంటే, లేదంటే భగవంతుడి యొక్క తత్వం తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ పదాన్ని అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది అని అంటే, అందరిలోనూ విష్ణువుని చూశారు. అందరినీ విష్ణువుడు పూజించినట్టు పూజించాడు. అందరినీ విష్ణు అందరితో అందరూ విష్ణువులే అని చెప్తారు. అంటే యాక్చువల్గా నందుడు అందరికీ గోవులు ఇచ్చింది, అందరికీ దానాలు ఇచ్చింది. ఎందుకు అంటే విష్ణు ప్రీత్యర్థం ఇచ్చారు. ఉదాహరణకి మీకు ఏదైనా మంచి చేస్తే నాకు సంతోషం అనుకోండి. ఎవరైనా వచ్చి మీకు మంచి చేశారనుకోండి, దానివల్ల నేను సంతోషపడుతున్నాను అనుకోండి, దాని అర్థం మీరు నేనైపోతానా? మీరు నేనైపోను. మీరు మీరే, నేను నేనే. కాకపోతే మీకు జరిగిన మంచిని చూస్తే సంతోషం నాకేస్తుంది. అంటే నా సంతోషం కోసం మీకు మంచి చేయడం ఏదైతే ఉందో దానిని మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. విష్ణువు ఎప్పుడు సంతోషపడతారు? విష్ణు భక్తులని సంతోషపెట్టినప్పుడు ఆయన సంతోషపడతారు. అందుకని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విష్ణు భక్తులే. విష్ణు భక్తులు కానటువంటి వాళ్ళు ఎవరు కూడా వృందావనంలో పుట్టరు, వృందావనంలో పెరగరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విష్ణు ప్రీత్యర్థం దానాలు ఇచ్చారు. విష్ణు ప్రీత్యర్థం
వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు. దాని అర్థం అందరూ అందరిలో విష్ణువుని చూశాడని కాదు, అక్కడ ఉన్నటువంటి దరిద్రుల్లో కూడా విష్ణువుని చూశారు అని కాదు దాని అర్థం. ఆయనకి ఆయనకి చేస్తే దానం విష్ణువు సంతోషపడతారు అని. సో దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు అనమాట. తర్వాత సూతులకు, వంది మాగదులకు, ఇతర వృత్తుల వారికి కూడా వారి వారి విద్యా యోగ్యతలను అనుసరించి దానమొసగి వారి కోరికను తీర్చెను. ఎప్పుడైనా సరే దానం అనేటువంటిది ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. దానం కూడా మూడు రకాలుగా ఉంది, సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం. ఓకే, సో ఈ మూడు రకాల దానంలో ఏది పడితే అది చేయకూడదు. యాక్చువల్గా మనం దానం అనేటువంటిది సరి అయినటువంటి సమయంలో, సరి అయినటువంటి సందర్భంలో, సరి అయినటువంటి స్థలంలో అర్హత ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి. అంటే దానం మీరు ఇచ్చేటప్పుడు, మీరు దానం ఇచ్చేటప్పుడు అర్హత ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. అంటే మీరు ఎవరికో తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చేసారనుకోండి, అది మీ గొప్పతనం అనుకోవచ్చు, కానీ తీసుకునేవాడికి 1 లక్ష రూపాయలు తీసుకునే అర్హత ఉందా లేదా అనేది కూడా మనం ప్రశ్నించాలి. తీసుకునేవానికి కనుక మీరు ఇచ్చేటువంటి దానం తీసుకునేటువంటి అర్హత లేనప్పుడు మీరు ఇవ్వకూడదు. మీకు ఎంత జాలి గుణం ఉన్నా, మీకు ఎంత దయాగుణం ఉన్నా. కాబట్టి నందమహారాజు దానం ఇచ్చినప్పుడు తీసుకునేటువంటి వాళ్ళ యొక్క విద్యా యోగ్యతలను అనుసరించి వాళ్ళు దానం ఇచ్చారు. అందరికీ ఒక రకంగా ఇవ్వాల, అర్థమైందా? అందరికీ ఒకటే గిఫ్ట్ ఇవ్వాల, రిటర్న్ గిఫ్ట్. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లు. మనం కూడా పేరెంట్ అనికి వస్తే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం కదా. సో ఆ విధంగా నందుడు కూడా రిటర్న్ గిఫ్ట్ రూపంలో దానాలు ఇస్తున్నారు. సో దానాలు ఇస్తున్నప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్లు అన్నీ ఒకటే ఇచ్చేస్తాం, అందరికి ఒక రకంగానే ఇచ్చేస్తాం. అయితే కొంచెం దగ్గర వాళ్ళు వస్తే ఏం చేస్తాం, వాళ్ళకి చీరలు పెడతారు. ఇంకా దగ్గర వాళ్ళు వస్తే ఏం చేస్తారు, ఏదో వెండి గ్లాస్ ఇస్తారు, లేదంటే ఇంకేదన్నా కొంచెం విలువ ఎక్కువైంది ఇస్తారు. ఇంట్లో చుట్టాలు అయితే, బాగా క్లోజ్ వాళ్ళు అయితే ఇంకా కొంచెం కాస్ట్లీ. అంటే ఒకవేళ బయట వాళ్ళు వస్తే వాయినాలు ఇచ్చి పంపిస్తారు, వాయినాలు ఇచ్చి పంపిస్తారు. ఈ కొంచెం దూర బంధువులు వస్తే చీరనో లేకపోతే పంచనో పెడతారు. అంటే వచ్చిన వాళ్ళను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతను బట్టి మనం ఏ విలువ కలిగిన గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి అని మనం ఎలా అయితే ప్లాన్ చేసుకుంటామో, అలానే అక్కడ వచ్చినటువంటి వాళ్ళ యొక్క యోగ్యతలను బట్టి నందుడు కూడా వాళ్ళ కోరికలను తీర్చడం అనేటువంటిది జరిగింది. సో కోరిక తీర్చే స్తోమత నాకుంది కదా అని చెప్పేసి అందరినీ కోరికలు తీర్చేయడం కాదు, వాళ్ళకి కూడా ఆ స్తోమత ఉండాలి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ 17వ శ్లోకం. ప్రసన్న మాతాజీ, రోహిణీ చ మహాభాగానంద గోపాభినందితాం. రోహిణీ చ మహాభాగా నంద గోపాభినందితా. విచరద్దివ్య వాసక్ర వాసస్ర కంఠాభరణ భూషితాం. యచరద్దివ్య వ్యవాసక్ర కంఠాభరణ భూషితా. భావం, బలదేవుని జననీయగు మహాభాగ్యశాలి రోహిణి నంద యశోదలచే చక్కగా గౌరవింపబడెను. ఆ విధముగా ఆమె కూడా చక్కని వస్త్రములను ధరించి కంఠాభరణముతోనూ పూమాలతోనూ ఇతర ఆభరణములతోనూ అలంకరించుకొని ఉత్సవమునకు అతిథులుగా విచ్చేసిన స్త్రీలను ఆహ్వానించుటకు అటూ ఇటూ హడావిడిగా తిరగసాగెను. భాష్యము, వసుదేవుని ఇంకొక భార్యయగు రోహిణి తన పుత్రుడగు బలదేవునితో పాటు నందమహారాజు యొక్క ఆశ్రయం నందుండెను. తన భర్త కంసునిచే చెరసాల యందు ఉంచబడిన కారణమున ఆమె సంతోషముగా లేదు. అయినను కృష్ణ జన్మాష్టమి నందోత్సవం సందర్భముగా ఎల్లరకు ఒసగినట్లుగానే ఆమెకు కూడా నందుడు చక్కని వస్త్రాభరణములను బహుకరించెను. ఆ విధముగా ఆమె ఉత్సవంలో పాల్గొనినదై అతిథులుగా విచ్చేసిన స్త్రీలను ఆహ్వానించుటలో తల మునకలయ్యను. కృష్ణ బలరాములను కలిపి పెంచేడి మహద్భాగ్యము కలిగిందైనందున ఆమె ఇచ్చట మహాభాగ అని వర్ణింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఈ యొక్క రోహిణీ మాత గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎట్లొచ్చింది రోహిణీ మాత ఇక్కడ ఈ డిస్కషన్ లో? రోహిణీ మాత ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకంటే యాక్చువల్గా వసుదేవుడు కంసుడు యొక్క కారాగృహంలో ఉన్నప్పుడు వసుదేవుడి భార్యలందరూ కూడా నందగ్రామంలోనే ఉన్నారు. ఒక రోహిణీ మాతే కాదు, వసుదేవుడి యొక్క ఇతర భార్యలు కూడా నందుడి దగ్గరే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రోహిణీ మాత గురించి చెప్తున్నారు. అయితే రోహిణీ మాత చాలా అదృష్టం ఉంది. ఎందుకు? బలరాముణ్ణి కృష్ణుడి ఇద్దరిని పెంచింది, ఒకే దగ్గర పెంచింది. బలరాముణ్ణి కృష్ణుడిని ఇద్దరిని ఒకే దగ్గర చూసింది, ఒకే దగ్గర పెంచింది పెంచింది
అందుకని దేవకీదేవి కన్నా పెంచిన వాళ్ళల్లో రోహిణి దేవి కూడా ఉంది కాబట్టి రోహిణికే ఎక్కువ అదృష్టవంతురాలు, వీళ్ళకంటే కూడా ఎక్కువ అదృష్టవంతురాలు అంటే యశోద మాత కదా. సో యశోద మాత ఇంకా అదృష్టవంతురాలు. మహాభాగ్యశాలి అయినటువంటి రోహిణీదేవి నంద యశోదలచే చక్కగా గౌరవింపబడెను. ఓకే, ఆ విధంగా ఆమె కూడా చక్కని వస్త్రములను ధరించి కంఠాభరణములతోనూ పూమాలలతోనూ ఇతర ఆభరణములతోనూ అలంకరించుకుని ఉత్సవమునకు అతిథులుగా విచ్చేసిన స్త్రీలను ఆహ్వానించుటకు అటు ఇటు హడావుడిగా తిరగసాగింది. ఈమెమి ఒక గెస్ట్లా లేదు, ఒక ఇంట్లో మనిషిలా ఉంది. సో నందుడు యశోద బిజీగా ఉంటే వచ్చే గెస్ట్లను రిసీవ్ చేసుకోవడంలో ఏమో బిజీగా ఉంది. ఓకే, సో ఈమెమి ఖాళీగా కూర్చోలేదని చెప్తుంది. సో మనం కూడా ఎక్కడికైనా వెళ్తే మన దగ్గర బంధువులు ఇళ్లలో కనుక ఏదన్నా ఇలాంటి ఉత్సవాలే జరుగుతూ ఉంటే మనం వెళ్ళిపోయి వైష్ణవులమైనటువంటి అట్లీస్ట్ ఒక వైష్ణవుల ఇంట్లో ఏదైనా జరిగితే మాత్రం మనం వెళ్ళిపోయి గెస్ట్లా వైష్ణవుల ఇంట్లో కూర్చోకూడదు. ఓకే, మనం కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లా వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ 18వ శ్లోకం విశాఖ మాత. తత ఆరభ్య నందస్య వ్రజ సర్వ సమృద్ధిమాన్. తతహరభ్య నందస్య వ్రజ సర్వ సమృద్ధిమాన్. హరేర్ నివాసాత్మ గుణై రమా క్రీడా అభూన్ రూపా. హరేర్ నివాస మా గుణై రమా క్రీడామ భూన్ రూపా. భావము, పరీక్షిత్ మహారాజు నందమహారాజు యొక్క గృహము శ్రీకృష్ణునకు అతని దివ్య గుణములకు నిత్య నివాసము, అందువలన అది సర్వదా సహజముగానే సంపత్సమృద్ధమయ్యుండును. అయినా శ్రీకృష్ణుడు అచట ఆవిర్భవించినది మొదలుగా అది లక్ష్మీదేవికి విహార స్థానం అయ్యను. ప్రభుపాదుల వారి భాష్యము, లక్ష్మీ సహస్రశత సంభ్రామ సేవ్యమానం గోవిందం ఆది పురుషం తమహం భజామి అని బ్రహ్మ సంహిత 5.29 యందు తెలుపబడినది. శ్రీకృష్ణ ధామము సర్వదా లక్షల కొలది లక్ష్మీ గణము చే సేవింపబడును. శ్రీకృష్ణుడు ఎచ్చట కేగినను లక్ష్మీదేవి సహజముగానే అతనితో పాటు వసించును. లక్ష్ములలో ప్రధానురాలు రాధారాణి కనుక వ్రజభూమి యందు శ్రీకృష్ణుని ఆవిర్భావం ప్రధాన లక్ష్మీదేవి యగు రాధారాణి కూడా అచట త్వరలో ఆవిర్భవించునని సూచించాను. నందమహారాజు నివాసము అది వరకే సంపత్ సమృద్ధమై ఉండెను. ఇక శ్రీకృష్ణుడు ఆవిర్భవించినందున అన్ని విధముల ఇంకను సమృద్ధవంతమై అలరాలగలదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కదండి. కృష్ణుడు ఒక చోట ఉంటే లక్ష్మీదేవి ఇంకొక చోట ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇప్పుడు కృష్ణుడు వృందావనంలో ఆవిర్భవించారు కాబట్టి ఇక లక్ష్మీదేవి ఒక లక్ష్మీదేవి కాదు. ఆది లక్ష్మీదేవి అంటే ఎవరు? ఆది లక్ష్మీదేవి అంటే ఎవరు? అందరి లక్ష్మి కూడా, లక్ష్మీదేవులు అందరూ కూడా రాధారాణి యొక్క అంశలు. ఓకే, ఏ విధంగా అయితే విష్ణు అవతారాలన్నీ కూడా కృష్ణుడి యొక్క అంశలు ఎలానో అలా లక్ష్మీదేవి సహస్ర లక్ష్ములు అందరూ కూడా రాధారాణి యొక్క అంశలు. ఓకే, అయితే ఈ ఆది లక్ష్మి కూడా ఇప్పుడు బృందావనానికి రాబోతుంది. యాక్చువల్గా ఆది లక్ష్మి ఇతర భగవంతుడి యొక్క ఏ అవతారాల్లోనూ రాలేదు, కేవలం ఆమె యొక్క అంశలే వచ్చాయి. ఓకే, సో అష్టలక్ష్ములైనా సరే, లేకపోతే ఏ లక్ష్మీదేవి రూపంలో భగవంతుడి యొక్క సీతాదేవి అయినా సరే, లేకపోతే ఇతర భగవంతుడి యొక్క అవతారాలలో ఎప్పుడు భగవంతుడికి ఒక భార్యగా వచ్చినటువంటి లక్ష్మీదేవి ఎవరైతే ఉంటారో ఆమె ఆది లక్ష్మీదేవి కాదు, ఆమె అంశ లక్ష్మీదేవి. ఆది లక్ష్మీదేవి ఎవరు? రాధారాణి భవిష్యత్తులో వృందావనంకి రాబోతుంది అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇంకా రాలేదు. అంటే యాక్చువల్గా సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం మొత్తం చెప్పినప్పుడు ఎక్కడా కూడా రాధారాణి మాట చెప్పలేదు. ఓకే, రాధారాణి గురించి చెప్పాలంటే ఇట్లా ఆది లక్ష్మి అను, లేకపోతే ప్రముఖమైనటువంటి గోపి అను. గోపికలలో అందరిలో ప్రముఖమైనటువంటి గోపి ఎవరు? రాధారాణి. సో సుఖదేవ గోస్వామి రాధారాణి పేరుతోటి భాగవతం చెప్పలేదు ఎక్కడ. మనకి పదవ స్కందం మొత్తంలో కూడా రాధారాణి పేరు ఎక్కడ రాదు. కాకపోతే ఆమె యొక్క గుణగణాలను వర్ణిస్తూ ఉంటారు, ఆమె ప్రత్యేకతను చెప్తూ ఉంటారు, కానీ ఆమె పేరు చెప్పరు.
ఎందుకంటే సుఖదేవ గోస్వామికి రాధారాణి అనేటువంటి పేరు నోట్లోకి వచ్చిందంటేనే ఆయనకి తన్మయత్వం వచ్చేస్తుంది. ఆ తర్వాత చెప్పేది ఇక భాగవతం కాదు, ఆయన మూర్చిపోతారు, తన్మయత్వంలోనే ఉండిపోతారు. ఇంకా మళ్ళీ ఆయన తన్మయత్వంలో నుంచి బయట తీసుకురావాలంటే ఎన్నో రోజులు పట్టింది. సో తిరిగి మళ్ళీ మనలాగా అవ్వాలి, మళ్ళీ తిరిగి భాగవతం చెప్పే స్థాయికి రావాలి అని అంటే కష్టం. అంటే కృష్ణుడి మాట, కృష్ణుడి యొక్క నామం కంటే కూడా రాధారాణి యొక్క నామంలో ఉన్నటువంటి మాధుర్యం చూడండి. సో రాధారాణి మాట చెప్తే, రాధారాణి పేరు పలికితేనే సుఖదేవ గోస్వామికి తన్మయత్వం వచ్చేస్తుంది. అందుకనే నేను ఎక్కడ రాధారాణి పేరు చెప్పి ఎక్కడ తన్మయత్వానికి వెళ్ళిపోతే పరీక్షన్ మహారాజ్కి వారం రోజుల్లో చెప్పాల్సినటువంటి భాగవతాన్ని చెప్పలేకపోతానేమో అని భాగవతం మొత్తం చెప్పినంత సేపట్లో ఎక్కడా కూడా రాధారాణి పేరుతోటి ఉచ్చరించలేదు సుఖదేవ గోస్వామి మన అందరి మీద కరుణతోటి. లేకపోతే మనందరికి భాగవతం దొరకదు, లేకపోతే పరీక్షన్ మహారాజుకి ముక్తి దొరకదు. పరీక్షన్ మహారాజు 7 రోజుల్లో భాగవతం వినాలి, ప్రత్యేకించి 10వ స్కందం ఇదంతా వినాలి అని అంటే ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోకూడదు. తన్మయత్వంలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మామూలుగా ఇంకా మనతో పాటు ఉండరు, ఉత్తమాధికారుల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. అందుకని ఇక్కడ రాధారాణి గురించి మాట్లాడుతున్నారు, కానీ అక్కడ ఆది లక్ష్మీదేవి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇదే స్థానంలో ఆమె కూడా విహారం చేయబోతున్నారు అనేటువంటిది చెప్తారు. నెక్స్ట్ 19వ శ్లోకం సుజాత మాతాజీ. గోపాన్ గోకుల రక్షాయాం నిరూప్య మధురాం గతః. గోపాన్ గోకుల రక్షాయాం నిరూప్య మధురాం గతః గతః. నందః కంసస్య వార్షిక్యం కరం ధాతుం పురూర్ధ్వః. నందః కంసస్య వార్షిక్యం కరం ధాతుం పురూర్ధ్వః. సుఖదేవ గోస్వామి పలికన్ కురుకుల రక్షకం పరీక్షిత్ మహారాజా ఆ పిమ్మట నందుడు గోకుల రక్షణమునకు కొందరు గోపాలులను నియమించి ప్రతి సంవత్సరము పన్నును కంసునకు చెల్లించుటకు భద్రకు ఎడలవలను పాశ్యము శిశువధ జరుగుతున్న కారణమున అది అది వరకే అందరకు తెలిసిపోయినందున తన పుత్రుని గూర్చి నందుడు మిగుల భయపడేను. ఆ విధంగా అతడు తన ప్రేమను మా పుత్రుని రక్షించటకు పన్నును చెల్లించటకు మరియు పాలకులకు అతడు వెంటనే మధురకు వెళ్ళిపోవడం తన పుత్రుని రక్షణ వరకు అతడు పలువురు దేవతలను రక్షించాడు సంతృప్తి కురుకుల రక్షక పరీక్షన్ మహారాజా. కురువంశాన్నే రక్షించినటువంటి వాడు పరీక్షన్ మహారాజు. ఎందుకంటే మరి భవిష్యత్ తరాలకి కురువంశ వంశజులని ఇచ్చినటువంటి ఆయన ఆయనే. తర్వాత నందుడు గోకులాన్ని వదిలేసి మధురకి వెళ్లాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఎందుకు? ప్రతి సంవత్సరం కూడా శిస్తు చెల్లించాలి, పన్ను చెల్లించాలి. పన్ను ఎవరికి చెల్లించాలి? కంసుడికి చెల్లించాలి. ఏదైనా ఒక సంవత్సరం ఒకవేళ కంసుడికి కనుక పన్ను చెల్లించలేదు అనుకోండి, కంసుడికి కోపం వస్తుంది కదా. కంసుడికి కోపం వస్తే ఏమవుతుంది? మళ్ళీ నంద గ్రామంలోకి వచ్చి విధ్వంసం చేస్తారు. అందుకనే ఈయన ఏం చేశారు, ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి శిస్తు ఏదైతే ఉంటుందో, పన్ను ఏదైతే ఉంటుందో, ఆ పన్ను చెల్లించడం కోసం మధుర వెళ్ళి కంసుడికి పన్ను చెల్లించొద్దామని చెప్పేసి బయలుదేరదాం అనుకున్నారు. అయితే మరి ఈయన మధుర వెళ్ళినప్పుడు మరి గోకులంలో ఎవరుంటారు, కృష్ణుడికి రక్షణ ఎవరిస్తారు? కృష్ణుడి రక్షణ బాధ్యత ఇప్పుడు నందుడిది. కృష్ణుడిని ఎవరు రక్షించవసరం లేదనుకోండి, కానీ పుత్రవాత్సల్యం పైగా వాత్సల్య భావంలో ఉన్నటువంటి నందుడికి కృష్ణుడి రక్షణ ఆయన బాధ్యతగా తీసుకున్నారు. కాబట్టి గోకులాన్ని రక్షించడానికి అక్కడ కొంతమంది గోపులని ఉంచారు, అంటే నందుడి యొక్క ఫ్రెండ్స్. ఓకే, సో నందుడి యొక్క ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అక్కడ రక్షణగా ఉంచి ఈయన మాత్రం పన్ను కట్టడం కోసం మధుర వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. నెక్స్ట్
విశాఖ మాతాజీ మాకు చదివారు కదా, శేషరత్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వసుదేవా ఉపసృత్య భ్రాతరం నందమాగతం. వసుదేవా ఉపసృత్య భ్రాతరం నందగమాగతం. జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తథ విమోచనం. జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తథైవ విమోచనం. ప్రియమిత్రుడు సోదరుడు నాగు నందమహారాజు మధురకు వచ్చినాడనియో, హంసునికి పన్ను చెల్లించేవాడుననియో విని వసుదేవుడు అతని నివాసమునకు వెళ్ళను. భాష్యము: వసుదేవుడు నందుడు ఎంత సన్నిహిత సంబంధమును కలిగియుండారనగా వారు సోదరుల వలె జీవించిరి. పైగా శ్రీమద్ మధ్వాచార్యుల వాక్యను బట్టి వారు సవతి సోదరులను తెలియ వచ్చుచున్నది. వసుదేవుని తండ్రి యొక్క సూరసేనుడు ఒక వైశ్యకన్యను పరిణయం ఆడగా ఆమెకు నందుని జన్మించెను. తదనంతరము నందుడు వైశ్యకన్యకు యశోదను పరిణయమాడెను. అందువలన వారిది వైశ్య వంశముగా ప్రసిద్ధిమయ్యను. ఇక శ్రీకృష్ణుడు వారి పుత్రుడై వైశ్యకర్మలను అనగా కృష్ణి గోరక్ష వాణిజ్యం చేపెట్టును. వ్యవసాయము కొరకు పొలమును దున్నడి కార్యమునకు బలరాముడు ప్రతినిధి. అందువలన అతడు సర్వదా హలధరుడై ఉండును. ఇక శ్రీకృష్ణుడు గోవులను కాయువాడు, కనుక అతడు మురళీధరుడై ఉండును. ఈ విధముగా సోదరులిరువురు కృషి రక్ష గోరక్షలను ప్రాతినిధ్యము వహించారు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో నందుడు ఎక్కడికి వచ్చారు? హంసుడి దగ్గరికి వచ్చారు. ఈ విషయము వసుదేవుడికి తెలిసింది, అందుకనే వసుదేవుడు నందుడిని కలవడానికి వచ్చారు. రమాదేవి మాతాజీ మ్యూట్ చేస్తారు మాతాజీ. రమాదేవి మాతాజీ దయచేసి మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే, ఓకే. సో యాక్చువల్గా నంద మహారాజుని కలవడానికి వసుదేవుడు ఆయన నివాసానికి రావడము అనేటువంటిది జరిగింది మధురలో. అయితే వీళ్ళిద్దరూ కూడా చాలా స్నేహితంగా సన్నిహితంగా ఉంటారు. ఎందుకు అంటే యాక్చువల్గా మనకి మధ్వాచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే, నందుడు వసుదేవుడు ఇద్దరు కూడా సవతి పిల్లలు, తండ్రి ఒక్కడే తల్లి ఇద్దరు. అయితే నందుడు యొక్క తండ్రి సూరసేనుడు, వసుదేవుడి యొక్క తండ్రి కూడా సూరసేనుడే. సూరసేనుడికి వైశ్య భార్య వలన కలిగినటువంటి పుత్రుడు నందుడైతే, క్షత్రియ భార్య వలన కలిగినటువంటి పుత్రుడు వసుదేవుడు. సో వైశ్య భార్య వలన కలిగినటువంటి పుత్రుడు అయినటువంటి నందుడు తన భార్య అంటే యశోధామాత కూడా వైశ్యకన్య, ఓకే, ఆమెను వివాహం చేసుకుని వైశ్య కుటుంబాన్ని గడుపుతున్నారు. అందుకనే వైశ్య కుటుంబంలో పుట్టినటువంటి, వైశ్య కుటుంబంలో ఉన్నటువంటి కృష్ణ బలరాముడు కూడా వైశ్యుల వృత్తినే చేస్తున్నారు. ఒకటేంటి, వ్యవసాయము, రెండు గోరక్షణం, ఈ రెండు చేస్తున్నారు. బలరాముడు వ్యవసాయం చేస్తుంటే కృష్ణుడు గోరక్షణ చేస్తున్నారు. అందుకనే బలరాముడి చేతిలో నాగలు ఉంటుంది ఎప్పుడు, ఓకే, కృష్ణుడి చేతిలో మురళి ఉంటుంది. సో ఈ విధంగా కృష్ణుడు బలరాముడు వైశ్య కుటుంబంలో ఉన్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళు పుట్టింది క్షత్రియుడికి కదండి, పుట్టింది క్షత్రియుడికి, వసుదేవుడికి పుట్టారు. సూరసేనుడు కొడుకు వసుదేవుడు, సూరసేవుడు క్షత్రియుడు, సూరసేవుడు కొడుకు అయినటువంటి వసుదేవుడు క్షత్రియుడే, వసుదేవుడు కొడుకు అయినటువంటి కృష్ణుడు బలరాముడు కూడా క్షత్రియులే. కానీ వీళ్ళు పెరుగుతున్నటువంటిది వైశ్య కుటుంబం ప్రస్తుతం, అందుకనే వీళ్ళు వైశ్యుల్లా ఉన్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం. సూర్యకుమారి మాతాజీ. తం దృష్ట్వా సహాసోక్తాయ దేహః ప్రాణమివాగతం. సూర్యకుమారి మాతాజీ, రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తం దృష్ట్వా సహసోత్థాయ దేహః ప్రాణమివాగతం. తం దృష్ట్వా సహసోత్థాయ దేహః ప్రాణమివాగతం. ప్రీతః ప్రియతమం దోర్భ్యాం సస్వజే ప్రేమ విహ్వలః. ప్రీతః ప్రియతమం అహం దోర్భ్యాం
సస్వజయ ప్రేమ విహ్వలాహ. వసుదేవుడు వచ్చినాడని విని నందుడు ప్రేమానురాగ విహ్వలుడై దేవమునకు పోయి పోయిన ప్రాణం తిరిగి వచ్చిన చందమున ప్రసన్నుడయ్యాడు. పిమ్మట హఠాత్తుగా వసుదేవుని ఎదుట గాంచినంతటా నందమహారాజు లేచి బాహువులతో అతన్ని ఆలింగనము చేసుకొని. భాష్యం: నందుడు వసుదేవుని కన్నను పెద్దవాడు, అందువలన మా నందమహారాజు వసుదేవుని ఆలింగనం చేసుకొని వసుదేవుడు అతనికి నమస్కరించాను. హరే కృష్ణ ప్రభుజీ. నందుడు కూడా వసుదేవుడు అంటే చాలా ఇష్టం. ఓకే, వసుదేవుడు వచ్చాడు నందుడిని కలవడానికి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి నందుడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఎందుకంటే నందుడిని చూడాలి అనేటువంటి ఆతృతతోటి వెంటనే వెళ్ళిపోయి హఠాత్తుగా వసుదేవుని ఎదుట గాంచినంతటా నందమహారాజు లేచి బాహువులతో అతన్ని ఆలింగనము చేసుకున్నాడు. యాక్చువల్గా నందుడు వసుదేవుని కంటే కూడా పెద్దవాడంట. ఒకవేళ నందుడు గనక వసుదేవుడి కంటే చిన్నవాడు అనుకో, వసుదేవుడికి పాదాలకు నమస్కారం చేయాల్సి ఉండేది, అలా చేయలేదు. నందమహారాజు వసుదేవుని ఆలింగనం చేసుకున్నాడు, వసుదేవుడు అతనికి నమస్కరించను. అంటే వసుదేవుడు చిన్నవాడు కాబట్టి నందుడికి నమస్కారం చేశారు. నెక్స్ట్ 22 ఉమాపతి ప్రభుజ. పూజిత సుఖమాసీన పుష్ట్వా నామ యమాద్రుతః. పూజిత సుఖమానీస మానీసన పుష్ట్వా నాయ నామ యమాద్రుతః. ప్రసక్తధీ స్వాత్మజయోర్ ఇదమాహావిషాంపతే. ప్రసక్తిది స్వాత్మజయోర్ ఇదమాహావిషాంపతే. పరిచయం: మహారాజా, ఆ విధముగా నందునిచే గౌరవముతో ఆదరింపబడిన వాడు ఆహ్వానింపబడిన వాడునై వసుదేవుడు సుఖముగా ఆశ్రమనందు కూర్చుండి తన పుత్రుల గల గాఢముగ ప్రేమ వలన వారిని గురించి ప్రశ్నించను. హరే కృష్ణ. నందుడిచే గౌరవంతో ఆదరింపబడిన వాడు, ఆహ్వానింపబడిన వాడు అయినటువంటి వసుదేవుడు ఆసనం మీద కూర్చుని తన పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతో పుత్రుడికి సంబంధించినటువంటి క్షేమ సమాచారాలు అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ 23 ప్రభావతి మాతజ. దిష్ట్యా భ్రాత ప్రవయస ఇదానీమ ప్రజస్యతే. హరే కృష్ణ ప్రభుజీ. దిష్ట్యా సంసార చక్రేస్మిన్ వర్తమాసః పునర్భవః. 23వ శ్లోకం. దిష్ట్యా భ్రాత ప్రవయస ఇంద్రాణీమ ప్రసాస్యతే. ప్రజాయా నివృత్తస్య ప్రజాయ సమపద్యతాం. ప్రజాసాయ నివృత్ సోదర నందమహారాజా, వయసు మీరినను నీకు పుత్రుడు కలగలేదు, పుత్రోదయము కలుగొడ నేడు ఆశ కూడా నీకు లేకుండెను. కనుక ఇప్పుడు నీకు పుత్రుడు జన్మించుట మహా అద్భుత మహాద్భాగ్యమునకు సూచకము. భాష్యం: వయసు మీరిన తరువాత సాధారణంగా మగ సంతానం కలగదు, దైవ సమ్ముగా ఈ వయస్సులో సంతానం కలిగి అది సాధారణముగా ఆడపిల్లయే అయి ఉండును. కనుక నిజమునకు నందునికి మగ సంతానం కలిగినా లేక ఆడ సంతానం కలిగినా అది వసుదేవ పరోక్షంగా అడిగను. యశోద ఆడపిల్లను ప్రసవించిన వసుదేవుడు ఎరిగి ఉండెను. ఆ బాలికను తీసుకుని ఆమె స్థానంలో అతడు మగ శిశువును ఉంచెను. అదుగో గొప్ప రహస్యం. ఆ రహస్యమునందుకు తెలియనోక లేక తెలియదో వాసుదేవుడు నిర్ణయించుకోగలిగాడు. కానీ ఆ విధంగా ప్రశ్నించినంతట కృష్ణ జనన రహస్యం ఇతడు యశోద రక్షణలో ఉంచబడిన వైనం ఇంత ఇంకను గుప్తంగానే ఉన్నవి. వసుదేవుడు అవగతమయ్యను. వాస్తవమునకు ఏమి జరుగునో కంసునికి తెలియనందున ఇప్పుడు ఎటువంటి ప్రమాదము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో నందుడి యొక్క వయసు
వసుదేవుడి యొక్క వయసు కంటే పెద్ద. అయితే ఇక్కడ వసుదేవుడు ఏమంటున్నారంటే, నీకున్నటువంటి వయసులో పిల్లలు పుట్టడమే కష్టం, అయినా సరే నీకు పిల్లలు పుట్టారు కాబట్టి నీకు చాలా భాగ్యవంతుడివి నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నావు. నువ్వు చాలా భాగ్యవంతుడివి, మహద్భాగ్యానికి సూచకం ఇది. అయితే పుత్రుడు కలిగాడా పుత్రిక కలిగిందా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. యాక్చువల్గా వయసు ఎక్కువైన తర్వాత పిల్లల కంటే పుట్టేవాళ్ళు కూతురులు అవుతారు, తక్కువ వయసులో పిల్లలు కలిగినప్పుడు పుట్టేటువంటి వాళ్ళు పుత్రులు అవడానికి, అంటే మగపిల్లలు మగ శిశువు జన్మించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది మనకి ఇక్కడ ప్రొప్పదల వారు మనకి శాస్త్రం ద్వారా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు నందుడికి పుట్టింది పుత్రుడా పుత్రిక అనేటువంటి విషయం తెలుసుకోవాలనేటువంటి ఆతృత వసుదేవుడికి ఎందుకుంది అని అంటే, వసుదేవుడికి తెలుసు నందుడికి పుట్టింది కూతురని, కొడుకు కాదని. ఆ విషయం నా ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు అనేటువంటి విషయం తెలుసు, అది రహస్యం అని కూడా తెలుసు. ఒకవేళ నందుడికి కనుక తెలుసా లేదా అనేటువంటి విషయం కనుక తెలుసుకుంటే అది రహస్యం రహస్యంలానే ఉండిపోయింది అనేటువంటి విషయం కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే నందుడికి పుత్రుడే కలిగానని ఆయన కూడా అనుకుంటున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు ఓకే ఇది రహస్యంలానే ఉంది, యాక్చువల్గా ఆ పుత్రుడు నందుడు పుత్రుడు కాదు, నేనే తీసుకెళ్లి అక్కడ నందుడు పుత్రుడుగా ఉంచాను అనేటువంటి విషయం కేవలం నాకు తప్ప ఎవరికీ తెలియదు. సో ప్రస్తుతం ఎవరైతే తండ్రిగా ఉన్నారో ఆయనకే తెలియనప్పుడు ఇక ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనేటువంటి కన్ఫర్మేషన్ వస్తుంది. పైగా ఇప్పుడు నందుడికి కూడా వసుదేవుడేమి నీ దగ్గర పెరుగుతున్నటువంటి పుత్రుడు నా పుత్రుడు అని చెప్పాలి అని ఏం కోరుకోవట్లేదు, ఎందుకంటే అలా చెప్తే రక్షణ ఉండదు, నందుడి కొడుక్కి రక్షణ ఉండదు. అంటే వసుదేవుడి కొడుకు కూడా అనుకోండి, వసుదేవుడి కొడుక్కి కూడా రక్షణ ఉండదు, కంసుడి వలన భయం కలుగుతుంది, కంసుడి వలన రక్షణ అనేటువంటిది ఉండదు కాబట్టి దాన్ని గోప్యంగానే ఉంచాలి అని అనుకున్నారు. కాకపోతే ఇండైరెక్ట్గా టెస్ట్ చేస్తున్నారు అనమాట, ఎవరికి తెలియదా లేదా ఎవరికైనా తెలుసా అని ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా టెస్ట్ చేస్తున్నారు వసుదేవుడు. నెక్స్ట్, హరే కృష్ణ, చిన్న డౌట్ ఉంది, యశోద కూడా కృష్ణుడు జన్మిస్తాడు అని మనం చెప్పారు కదా, మనకు ఆచార్యులు చెప్తున్నారు యాక్చువల్గా అట్లా అని, కానీ నందుడికి తెలియదు యశోదకు కూడా కృష్ణుడు జన్మించాడు అని, సారీ వసుదేవుడికి కూడా తెలియదు కృష్ణుడు నందుడికి కూడా, యశోదామాత యశోదామాతకి కేవలం ఒక అమ్మాయే జన్మించిందని వసుదేవుడికి తెలుసు అలా అనుకుంటున్నాడు, కానీ యశోద కూడా కంటుంది అనే విషయం తెలియదు, కంటుందని తెలియదు ఎవరికి, వసుదేవుడు తెలియదు ఎవరికి తెలియదు. ఓకే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ 24వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ. దిష్ట్యా సంసార చక్రేస్మిన్ వర్తమానః పునర్భవః. దిష్ట్యే సంసార చక్రేస్మిన్ వర్తమానః పునర్భవః. ఉపలబ్ధో భవానద్యా దుర్లభం ప్రియదర్శనం. ఉపలబ్ధో భవానద్యా దుర్లభో ప్రియదర్శనం. హరే కృష్ణ ప్రభుజీ, భాగ్యవశమునే నేను నిన్ను చూడగలుగుచున్నాను, ఈ అవకాశము లభించిన నాకు పునర్జన్మ లభించినట్టు తోచుచున్నది. ఈ జగత్తులో ఉన్నప్పటికీ సన్నిహిత బంధుమిత్రులను కలుసుకున్నట అత్యంత దుర్లభము కాగా దుర్లభము కదా. భాష్యము, వసుదేవుడు కంసునిచ్చే చెరసాల యందు ఉంచబడేను, అందువలన అతడు మధురలోనే ఉన్నప్పటికీ అతనే అనేక సంవత్సరములు నందుని గాంచజాలకపోయెను. అందువలన వారు తిరిగి కలుసుకొనగా ఆ సమాగమమును వసుదేవుడు పునర్జన్మగా భావించను. హరే కృష్ణ ప్రభుజీ, వసుదేవుడు నందుని చూడక చాలా సంవత్సరాలు అయిపోయింది, 8 మంది పిల్లలు పుట్టిపోయారు. సో 8 సంవత్సరాలు అయినట్టు కనీసం 8 సంవత్సరాలు, సంవత్సరానికి ఒకళ్ళని వేసుకున్నా కానీ, ఒకళ్ళు పుట్టారనుకున్నా కానీ, అంతకుముందు కూడా చాలా కాలం బంధించి ఉంచారు. 8 సంవత్సరాలు కంసుడి కారాగృహంలో ఉన్నటువంటి ఆయనకి తన బంధుమిత్రులను ఎవరిని కలవలేదు, తిరిగి మళ్ళీ తాను బంధుమిత్రులను కలుస్తాను అని కూడా అనుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు, కంసుడి యొక్క చెరసాల్లో ఉన్నారు కాబట్టి. ఎప్పుడైతే వసుదేవుడు నందుని చూశానో అసలు ఎక్కడా లేనటువంటి ఆనందం వచ్చేసింది, నేను మళ్ళీ తిరిగి నా బంధుమిత్రులను కలుస్తానా అనుకోలేదు ఆయన, కానీ కలిశారు. ఇది ఒక పునర్జన్మలా భావిస్తున్నారు, నేను మళ్ళీ పుట్టినంత ఆనందంగా ఉంది అని చెప్పేసి ఆయన. నెక్స్ట్ 25వ శ్లోకం.
విశాఖ మాత చదవండి, మల్లేశ్వరి మాత చదవండి. నైకత్రా ప్రియ సంవాస సుహృదాం చిత్రకర్మణాం. నైకత్ర ప్రియ సంవాస సుహృదం చిత్రకర్మణాం. ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం శ్రోతసోయతాం. ఓఘేన వ్యూహమానానాం ప్లవానాం శ్రోతసోయదా. కర్రలు పుల్లలు ఒక చోట కలిసి ఉండు జాలక నదీ తరంగ వేగమునకు కొట్టుకు పోంచుండును. అట్లే బంధుమిత్రులతో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నప్పటికీ కర్మఫలము వలన కాల ప్రవాహం వలన అందరము కలిసి ఉండజాలము. ప్రభుపాదుల వారి భాష్యము. తాను నందుడు కలిసి ఉండజాలనందులకు వసుదేవుడు శోకమును ప్రకటించుచున్నాడు. ఆయనను వారెట్లు కలిసి జీవించగలరు? అందరము సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నప్పటికీ పూర్వకర్మ ఫలము అనుసరించి కాల ప్రవాహములో కొట్టుకొని పోవలసినదేనని వసుదేవుడు హెచ్చరించుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. వసుదేవుడికి నందుడు చాలా దగ్గర బంధువు, తన తండ్రి కొడుకే, అంటే సోదరుడు. మరి అలాంటి సోదరుడితోటి యాక్చువల్గా అయితే కలిసి ఉండాలి. యాక్చువల్గా ఈయన ఏం చెప్తున్నారంటే, బంధుమిత్రులు అనేటువంటి వాళ్ళు నదిలో కొట్టుకుపోయేటువంటి కర్రలు పుల్లలు లాంటి వాళ్ళు. నదిలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఈ కర్రలు పుల్లలు కొంత దూరం కలిసిపోతూ ఉంటాయి, కొంత దూరం ఆ నది ప్రవాహానికి విడిపోతాయి. విడిపోయినటువంటి మళ్ళీ తిరిగి కలుస్తాయనేటువంటి గ్యారంటీ లేదు. తిరిగి మళ్ళీ కలిసినా ఎప్పటికో కలుస్తాయి, మళ్ళీ కలిసినవి మాత్రం మళ్ళీ శాశ్వతంగా కలిసే ఉండవు, మళ్ళీ విడిపోతూనే ఉంటాయి. అంటే నీళ్ల ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి కర్రలు పుల్లలు ఏ విధంగా అయితే విడిపోతాయో ఆ విధంగా కర్మ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం మనం అందరం. కర్మలకు అనుగుణంగా ఈరోజు కొంతమంది మనకి బంధుమిత్రులుగా ఉన్నారు. ఇదే కర్మల ప్రభావంగా తిరిగి మళ్ళీ మనం ఇంకొక శరీరాన్ని పొందినప్పుడు మళ్ళీ మన బంధుమిత్రులు మారిపోతారు. ఇప్పుడున్న వాళ్ళు మనకి మళ్ళీ బంధుమిత్రులుగా ఉండరు, ఇప్పుడున్న వాళ్ళు శత్రువులుగా కూడా ఉండొచ్చు, లేకపోతే మనకు సంబంధం లేని వాళ్ళుగా కూడా ఉండొచ్చు. మనం ఒక ఊర్లో వాళ్ళు ఒక ఊర్లో, మన ఒక దేశంలో వాళ్ళు ఒక దేశంలో, మనం ఒక లోకంలో వాళ్ళు ఇంకొక లోకంలో కూడా పుట్టొచ్చు. వాళ్ళకి మనకి ఇంక ఏ సంబంధం ఉండదు. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఉన్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ బంధాలు కేవలం ఈ శరీరంలో ఉన్నంత వరకే. ఎప్పుడైతే ఈ శరీరం వదిలేసామో ఆ బంధానికి మనకి ఏమి సంబంధం లేదు. ఏ విధంగా అయితే నదిలో కొట్టుకుపోయేటువంటి రెండు కర్రలు కలిసి కొంత దూరం విడిపోయి ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తాయో ఆ విధంగా ఈ ప్రవాహంలో మనం కూడా అలానే కొట్టుకుపోతూ ఉంటాము. అయితే ఒకవేళ ఈ జన్మలోనే, అంటే ఈ ప్రవాహంలోనే మనం అందరం కలిసి ఉండాలి అనేటువంటిది అయినా కానీ మన కర్మఫలాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి బంధువులు అని తెలిసి కూడా వాళ్ళతో కలిసి ఉండలేము, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి చెప్తాను. దానంతటికీ కారణం కర్మఫలాలు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీదేవి మాత చదువుతారా? అచ్చిత్పసవ్యం నిరుజం భూర్యం పుత్రుణ వీరుదం వీరుదం. కచ్చిత్పసవ్యం నిరుజం భూర్యం పుత్రుణ వీరుదం. బృహద్ధ్వనం తదధునా యత్రాస్యేత్వం సుహృద్రుతః. బృహద్ధ్వనం తదధునా యత్రాస్యేత్వం సుహృద్రుతః. ప్రియమిత్రుడా, నందుడా, బంధువులతో కలిసి నీవిప్పుడు వసించి ఉన్న వనము గోవులకు అనుకూలముగా ఉన్నదా? ఎట్టి రోగము గాని అసౌకర్యం గాని లేవు కదా? ఆ ప్రదేశము జలపూర్ణము తృణవృక్ష పూర్ణమునై ఉన్నదా? భాష్యము. మానవులు సుఖముగా బడియుటకు పశురక్షణము, ముఖ్యంగా గోరక్షణము తప్పనిసరి అయినది. కనుక నందుడు వసించేడు చోట పశువులకు చక్కని ఏర్పాట్లు ఉన్నవా అని వసుదేవుడు అడిగాను. మానవుల సుఖప్రాప్తి కొరకు గోరక్షణము అత్యవసరము. అనగా అడవులు గడ్డితోనూ జలముతోనూ నిండినట్టి పచ్చిక బయళ్లు ఎంతో అవసరమై ఉన్నవి. పశువులు సుఖంగా ఉన్నప్పుడు క్షీరము పుష్కలముగా లభించును. దాని ద్వారా మానవులు అనేకముగు ఆహార పదార్థములను తయారు చేసుకుని ఆనందముగా జీవించగలరు. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం అని భగవద్గీత 18.44 ఎందు పేర్కొనబడినది. పశువులకు సరైన సౌకర్యములు కల్పించక మానవ సంఘం ఎట్లు సుఖవంతం కాగలదు? కబేళాలకు పంపుటకై పశువులను పెంచుట ఘోరమైన పాపము. ఇటువంటి ఆశ్రయకృతముచే జనులు తమ మానవ జన్మ అవకాశమునే నష్టపరుచుకొని చున్నారు. కృష్ణోపదేశముకు ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వని కారణమున వారు నామమాత్ర నాగరికత పురోభివృద్ధి వెర్రి బాగులవాణి చపలచిత్త కార్యములనే పోలును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నందుడు ఒక వైశ్య కులానికి సంబంధించినటువంటి, వైశ్య వర్ణానికి చెందినటువంటి వాడు.
వైశ్యవర్ణానికి చెందినటువంటి నందుడికి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, వాళ్ళు చేసేటువంటి వ్యవసాయానికి అనువైనటువంటి వాతావరణం ఉండాలి. వ్యవసాయానికి అనువైనటువంటి వాతావరణం ఉందా లేదా నీకు అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి బంధువులతో కలిసి నీవు ఇప్పుడు వసించుచున్నటువంటి వనము గోవులకు అనుకూలంగా ఉన్నదా, అంటే వైశ్య వృత్తి చేసేటువంటి వాళ్ళకి గోవులు, ఆ గోవులు ఉండడానికి అనుకూలంగా అక్కడ వాతావరణం ఉందా అని అడుగుతున్నారు. ఎట్టి రోగము కానీ అసౌకర్యము కానీ లేవు కదా, ఆ ప్రదేశము జలపూర్ణము తృణవృక్ష పూర్ణములై ఉన్నదా, అంటే సమృద్ధిగా నీళ్లు ఉన్నాయా, సమృద్ధిగా చెట్లు ఉన్నాయా, ఎందుకంటే గోవులు ఉన్నాయి. గోవులు ఉన్నాయంటే గోవులు తినడానికి ఆహారం కావాలి, వాటికి చెట్లు ఉన్నాయా, నీళ్లు పడుతున్నాయా, నీళ్లు ఉన్నాయా, అంతా కూడా ప్రకృతి నీకు సహకరిస్తుందా, నీవు చేసుకునేటువంటి వ్యవసాయానికి వ్యాపారానికి అవసరమైన విధంగా నీ ప్రకృతి నీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉన్నారా లేదా అని యోగక్షేమాలు అడుగుతున్నారు. అయితే ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటే, ఎప్పుడైనా సరే వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది నెలకొని ఉన్నటువంటి సమాజంలో ఏ వృత్తి వాళ్ళు అంటే ఏ వర్ణం వాళ్ళు ఆ వృత్తిని చేసుకునే విధంగా వాళ్ళకి వాతావరణం అనుకూలంగా ఉండాలి. ప్రత్యేకించి వైశ్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, వైశ్యులకి ప్రకృతి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ప్రకృతి సహకరించకపోతే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యవసాయాలు సరిగా ఉండవు. కాబట్టి వైశ్య వృత్తిలో ఉన్నటువంటి నందుణ్ణి వసుదేవుడు ఆ వైశ్య వృత్తికి సంబంధించినటువంటి అనువైనటువంటి వాతావరణం ఉందా లేదా, అలా ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో అందుకనే అలా అడుగుతున్నారు. నెక్స్ట్ 27వ శ్లోకం. భ్రాతర్మసుతః కచ్చిం మాత్రా సహ భవద్వ్రజే. భ్రాతర్మసుతః కచ్చిం మాత్రా సహ భవద్వ్రజే. తాతం భవంతం మన్వానో భవద్భ్యాముపలాలితః. తాతం భవంతం మన్వానో భవద్భ్యాముపలాలితః. నా సుతుడగు బలదేవుడు నీ చేత నీ భార్యయగు యశోద చేత లాలింపబడుచు మిమ్ము తన తల్లిదండ్రులుగా భావించును. తన తల్లియగు రోహిణితో కలిసి అతడు నీ గృహమున సుఖముగా ఉన్నాడా. హరే కృష్ణ. నా సుతుడగు బలదేవుడు నీ చేత నీ భార్యయగు యశోద చేత లాలింపబడుచు మిమ్ము నన్ను తన తల్లిదండ్రులుగా భావించును. తన తల్లియగు రోహిణితో కలిసి అతడు నీ గృహమునందు సుఖముగా ఉన్నాడు. ఇప్పుడు బలరాముడి గురించి అడుగుతుంది. సో బలరాముడు నా పుత్రుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు, ఎందుకంటే రోహిణికి పుట్టారు కాబట్టి. ఓకే, సో రోహిణికి పుట్టినటువంటి వాడు యాక్చువల్గా తండ్రిని నేను అని చెప్తున్నారు, కానీ తల్లి దేవకి అని చెప్పట్లేదు ఇక్కడ. అంటే తల్లి దేవకి అనేటువంటి చెప్తే మళ్ళీ తిరిగి ఆయన ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. అందుకనే తల్లి దేవకి అని చెప్పకుండా తండ్రిని నేను అని చెప్తున్నారు, ఎందుకంటే పుట్టింది రోహిణికి కాబట్టి, రోహిణికి కూడా వసుదేవుడి యొక్క భార్య కాబట్టి. అయితే అలా నా పుత్రుడైనటువంటి బలరాముడు మీ ఇద్దరిని తల్లిదండ్రులుగా భావిస్తూ పెరుగుతూ ఉన్నారు, కాబట్టి రోహిణితో కలిసి నీ గృహంలో సుఖంగా ఉన్నారా అని అడుగుతున్నారు. నెక్స్ట్ 28వ శ్లోకం మంజులత మాత. పుంసస్త్రివర్గో విహిత సుహృదోహణ్యు హ్యనుభావిత. పుంసస్త్రివర్గో విహిత సుహృదోహణ్యు భావిత. మతేషు క్లిశ్యమానేషు త్రివర్గోర్ధాయ కల్పతే. మతేషు క్లిశ్యమానేషు త్రివర్గోర్ధాయ కల్పతే. బంధుమిత్రులు సక్రమముగా నెలకొనినప్పుడు వేద విహితములకు ధర్మార్థ కామములు లాభదాయకమగును. అట్లుగాక వారు దుఃఖమునందున్నచో ఆ మూడు ఎటువంటి సుఖము నొసగజాలవు. భాష్యము, భార్యాపుత్రులు ఉన్నప్పటికీ వారిని చక్కగా పోషించే బాధ్యతను నిర్వహింపజాలక దిక్కుతుడై ఉంటుందని వసుదేవుడు శోకగ్రస్తుడై నందునితో పలికెను. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడైనా సరే బంధుమిత్రులందరూ కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉంటేనే ధర్మార్థ కామాల వల్ల కలిగేటువంటి లాభం మనకు అర్థమవుతుంది. ఓకే, అది పొందాలి అనుకుంటాం. ఒకవేళ బంధుమిత్రులు సుఖంగా లేరనుకోండి, ధర్మార్థ కామాలు ఉండి కూడా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో అదే చెప్తున్నాను అనమాట. కాబట్టి ధర్మార్థ కామాల గురించి ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. బంధుమిత్రులు సుఖంగా ఉంటే ఆటోమేటిక్గా నీకు ధర్మార్థ కామాలు కూడా ఉంటాయిలే అన్నట్లు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అంతా కూడా బంధుమిత్రుల యొక్క యోగక్షేమాల గురించి మాత్రమే అడుగుతున్నారు. ఓకే, సో వసుదేవుడు నందుణ్ణి కలుసుకొని నందుణ్ణి ప్రశ్నించారు. ఇప్పుడు నందమహారాజు మాట్లాడుతున్నారు. సో నందమహారాజు ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది మనము రేపు చూద్దాం మాతాజీ. రెండు శ్లోకాలు ఇంకా మూడు నాలుగు శ్లోకాలు చదివితే ఈ చాప్టర్ అయిపోతుంది. దాన్ని మనం రేపు చదువుకొని 6వ అధ్యాయానికి వెళ్దాం. పూతన సంహారం. ఓకే.
ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. కృష్ణుడి యొక్క అసుర అండ్ దుష్ట శిక్షణ అనేటువంటిది కృష్ణుడు స్టార్ట్ చేసేసారు. సో నెక్స్ట్ అధ్యాయంలో పూతన్ని ఏ విధంగా సంహరించారు అనేటువంటిది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే ప్రభుజీ చెప్పేస్తాను ప్రభుజీ సమ్మరీ, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్. ఎస్ ప్రభుజీ, ఇవాళ గోపికల యొక్క వర్ణన జరిగింది. అంటే గోపికలు ఎంతో ఆనందంగా ఉన్నారు, నిత్య అంటే వాళ్ళు నిత్య సహచరులు కాబట్టి ఎప్పుడూ కృష్ణుడితోనే ఉంటారు కాబట్టి ఆ విధమైనటువంటి వాతావరణంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణుని సేవ చేసేవారు సహస్ర లక్ష్మీలు, అంటే చాలా మంది లక్ష్మీలు భగవంతునికి సేవ చేస్తారని కూడా తెలుసుకున్నాము. అంతేకాకుండా అలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అదే కాకుండా ఈ గోకుల యొక్క భార్యలు పిల్లలు వాళ్ళందరూ కూడా ఆశీర్వాదిచ్చారు. పసుపు ఎస్పెక్ కుంకుమ నీళ్ళని చల్లుతూ వాళ్ళందరూ కూడా, అయినా భగవంతుడే ఎంతో పెద్దవాడు శ్రేష్ఠు అయినా కానీ ఇక్కడ వాళ్ళు వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. ఇంకా అంతేకాకుండా వాళ్ళు నెయ్యి పాలు పెరుగు ఇలాంటివన్నిటి కూడా చల్లుకోవడం జరిగింది. అంటే ఇది ఎంత ఇది ఎంతో ఆనందమైనటువంటి విషయం. అంటే అక్కడ పాలు పెరుగు నెయ్యి అనేది పుష్కలంగా లభించేవని తెలుసుకున్నాము. నందమహారాజు ఇవగా వచ్చిన అందరికీ కూడా దానాలు ధర్మాలు దానాలు ఇంకా బహుమానాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నిటిని కూడా విష్ణు ప్రీత్యర్థం మాత్రమే చేయడం జరిగిందని తెలుసుకున్నాము. అంతేకాకుండా వాళ్ళకి ఇంకా ఈ దాన ధర్మాలు కూడా 3 రకాలుగా ఉంటాయని, ఎవరికి సరిపడ్డ వాళ్ళకి ఆయన ఇవ్వడం జరిగింది అని తెలుసుకున్నాము. అదే సందర్భంలో అక్కడ రోహిణి మాత కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఆ ఒక వేడుకలో పాల్గొనడం జరిగింది అని తెలుసుకున్నాము. ఈ విషయంలో అక్కడ ఆదిలక్ష్మి కూడా రావడం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాము. నందుడు ఈ గోకులంలో వదిలి మళ్ళీ మదురకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే భగవంతుడు దేవాది దేవుడు అని తెలుసుకున్నా గాని ఆయన పుత్రవాత్సల్యంలో ఉన్నందుకు ఆయన కూడా ఈ కంసుని కోసము ఏమైనా పుత్రుని చేస్తారన్న భయం కూడా ఆయనకి కలిగింది అని కూడా అన్న విషయం తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా వసుదేవుడు నందుడు ఏ విధంగా తమ్ముళ్ళయ్యారు, సురసేవుని యొక్క పుత్రులైన వీళ్ళిద్దరికి తల్లులు వేరే అనే విషయం తెలుసుకున్నాము. ముఖ్యంగా చాలా ఎక్కువ అర్థమైంది ఏంటంటే వసుదేవుడు క్షత్రియుడు కాగా నందమహారాజు వైశ్య కులానికి సంబంధించిన వాడు, అందుకే ఆయన ఎక్కువగా వ్యవసాయానికి మళ్ళీ పశు సంరక్షణకి చాలా ఎక్కువ ఆధ్యాన్ని ఇచ్చాడని కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము. ఈ విధంగా ఎప్పుడైతే నందమహారాజు వసుదేవుణ్ణి అంటే కంసుని చూడ్డానికి వెళ్ళారో అక్కడ ఆయనకి వసుదేవుడు కూడా రావడం జరిగింది. అందులో నందమహారాజు పెద్దవాడైనందున వచ్చిన ఇమీడియట్లీ ఆయన తమ్ముడైనటువంటి వసుదేవుని ఆలింగనం చేసుకోవడం కూడా జరిగింది అని తెలుసుకున్నాము. అంటే పుత్రుని తర్వాత సంభాషణలో పుత్రుని క్షేమాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా గోవుల యొక్క సంరక్షణ అంటే ఆ విధంగా ఎలా ఉంది, పచ్చిక బయలు ఎలా ఉన్నాయి, రోహిణి మాత గురించి, అదేవిధంగా బంధుమిత్రుల గురించి, వాళ్ళన్ని యోగక్షేమాల గురించి తెలుసుకోవడం జరిగింది. సో వసుదేవుడు నందుల యొక్క సంభాషణ వరకు మనము ఇవరి రోజు క్లాస్ లో అర్థం చేసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ ఇప్పుడు కృష్ణ భగవానుడు లీలావతారాలు అంటే తన యొక్క అంశగా వచ్చారు కదా, అయితే ఈ ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడు యాజ్ ఇట్ ఈస్ గా ద్వాపరయుగంలో వచ్చారని అనుకున్నాం కదా ప్రభుజీ, అలానే ఇప్పుడు రాధారాణి కూడా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చారా ఆదిలక్ష్మి? అయితే ఈ రోజు మాత్రం కొత్త విషయం తెలుసుకున్నాం ప్రభుజీ, ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతంలో రాధారాణి అన్న విషయమే రాదు, ఎందుకు అసలు ఆమె గురించి ఎప్పుడు ప్రస్తావించడం జరగలేదు ఏంటి అనుకున్నాం, గానీ ఈ రోజు మీరు చెప్పాక అర్థమైంది ప్రభుజీ. ఎప్పుడైతే సుఖదేవి కోసం చెప్తుంటే తన్మే తనకి లోన్ అయిపోతారు, అందుకే ప్రస్తావన తీసుకురాలని చెప్పారు కదా, డౌట్ క్లియర్ అయింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకోటి పేరు తలిస్తేనే ఎక్స్టసీ వచ్చేస్తుంది, తన్మయత్వం వచ్చేస్తుంది ప్రభుజీ. ఇప్పుడు సత్యభామ రుక్మిణి మాత వీళ్ళందరి గురించి కూడా అంటారు కదా, అంటే కృష్ణుని భార్యలు వచ్చేటప్పటికి జాంబవతి వీళ్ళందరూ, అయితే రాధారాణి అనేది మామూలుగా ప్రేమకి చిహ్నం అని చెప్తారు కదా జనరల్ గా, అయితే ఇప్పుడు ఈ రాధారాణి మాతాజీ అంశలు అనుకోవాలా వీళ్ళందరినీ, ఆమె మెయిన్ అనుకోవాలి రాధారాణి యొక్క అంశలు వీళ్ళంతా.
సత్యభామ రుక్మిణి వీళ్ళందరూ అందరూ 16,108 మంది అందరూ కూడా రాధారాణి యొక్క అంశం. లక్ష్మణుడు కూడా సహస్ర లక్ష్మణుడు అని విన్నాను ప్రభుజీ, అది ఈ రోజు కొత్తగా విన్నాను. మామూలుగా అష్ట లక్ష్మణుడు అంటాం కదా మనం, సహస్ర లక్ష్మణుడు మాత్రం ప్రభుజీ. ఇంకొక విషయం ఎలా అనిపించింది అంటే ప్రభుజీ, నందుడిని వసుదేవుడు అక్కడ గోరక్షణ పశువులు అన్ని ఎలా ఉన్నాయని అడిగారు కదా, అలా అడిగితే ఏమనిపించింది అంటే తన కుమారుడు కూడా అక్కడ పెరుగుతున్నారు కదా ప్రభుజీ, తనకి సరైనవి అన్ని కూడా అందుతున్నాయా లేవా అన్న భావంతో అడిగారా అన్నట్టుగా అనిపించింది ప్రభుజీ. అల్టిమేట్ గా ఆయన కొడుకు ఎలా ఉన్నారని తెలుసుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ బాగుంటే ఆటోమేటిక్ గా కొడుకు కూడా బాగున్నట్టే. అదే అందుకనే అక్కడ అంతా వాతావరణం అక్కడ పరిస్థితులు కూడా సరైన కాలానికి వర్షాలు పడుతున్నాయా గోరక్షణ అంతా బాగుందా అని అడిగారు కదా, అలా అనిపించింది ప్రభుజీ. చాలా నందుడు చాలా తెలుగుగా మాట్లాడారు అనిపించింది ప్రభుజీ ఈరోజు క్లాస్ మొత్తం విన్నాక. ఆయన సీక్రెట్ అనే సారీ వసుదేవుడు అన్ని అసలు ఆయనతో మాట్లాడము ఆయనకి ఏమైనా తెలిసిందా సీక్రెట్స్ అనేవి రివీల్ అయ్యాయా, సీక్రెట్ బయటికి తెలియకుండా ఉంచడం కోసం. అసలు భలే బాగా మాట్లాడారనిపించింది ప్రభుజీ. ఇది దౌత్యం అంటే, దౌత్యం డిప్లొమసీ అంటే అది. వాక్ చాతుర్యంతో కూడా అన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు రోహిణి మాత ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదా, మరి దేవత వసుదేవుడు అక్కడ కారాగారంలో ఉన్నారు కదా, అక్కడ ఆమెకి సంకర్షుని బలరాముడు పుట్టాడు కదా, అంటే బలరాముడిని తీసుకొచ్చి పెట్టారు కదా, మరి ఈయన కొడుకి అని చెప్పేసి అక్కడ అందరికి డౌట్ రాదా, ఆయన ఇక్కడ లేరు కదా ఆమె పిల్లలు రాగలిగారు అట్లా. ప్రెగ్నెంట్ అయింది కదా, ఆమె ప్రెగ్నెంట్ అయింది కదా. అవును ప్రభుజీ, అసలు గర్భం మార్చారు కదా, గర్భం మార్చడం వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయింది అంటే ఈయన లేడు కదా ఆమెకి ఎలా ప్రెగ్నెంట్ అది కదా. అవన్నీ మన లెవెల్ లో ఆలోచించాల్సి, ప్రభుజీ కాదనట్లేదు మన లెవెల్ అది ఓకే, అసలు జనరల్ గా అదైతే ఉంటది కదా ప్రభుజీ అలాంటి ఆలోచన అయితే వస్తుంది కదా. అప్పట్లో గర్భంలో 10 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి శిశువులు ఉన్నారు, 20 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి శిశువులు ఉన్నారు, ఇప్పట్లాగా 9 నెలలే ఉన్న శిశువులు కాదు. ఓకే, అంటే ఈ వసుదేవుడు వచ్చేసి కారాగారంలోనే చాలా సంవత్సరాల నుండి అంటే ప్రభుజీ. ఇప్పుడు మామూలుగా ఇది సంకర్షణ అది అన్నారు కదా ఆ సిస్టమ్ లో పుట్టారని, అది ఇప్పుడు నందుడికి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అని అనుకోవచ్చుగా ప్రభుజీ, అలా వచ్చి అలాని కాదా. దేవకీ గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మారిన విషయం ఎవరికి తెలియదు, యోగమాయ ద్వారా జరిగినటువంటి పనులు ఎవరికి తెలియవు, అది రహస్యంగానే ఉండిపోతుంది. కృష్ణుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడం కూడా అది రహస్యమే. అట్లనే బలరాముడు కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడం రహస్యమే. అందరికీ ఏమనుకుంటారంటే వసుదేవుడు కారాగారానికి వెళ్ళక ముందే రోహిణి గర్భవతి అనుకుంటారు. ఓకే మాతాజీ, 9 నెలలే మోయాలని రూల్ ఏం లేదు మాతాజీ. భౌతికంగా ప్రభుజీ మీరు అన్నట్టుగా అన్ని భౌతికంగా ఆలోచించకూడదని మీరు హిరణ్యకశిపుణ్ణి 100 సంవత్సరాలు మోసింది. ఎస్ ప్రభుజీ, అదే గుర్తొచ్చింది ప్రభుజీ. సుఖదేవ గోస్వామిని వ్యాసుడు తల్లి, వ్యాసుడి భార్య ఎన్ని సంవత్సరాలు మోసిందండి? 12 సంవత్సరాలు మోసింది. మొత్తం చాలా సంవత్సరాలు, చాలా 12 సంవత్సరాలు కరెక్ట్ గుర్తులేదు, 5 సంవత్సరాలు మోసింది. అలానే రోహిణి దేవి కూడా. ఓకే, సామాన్య మానవులు ఎన్నో మాయలు చేస్తున్నారు, పరమాత్మ చేయడానికి ఏముంది అంత కాకపోతే అందరిని మాయలో ఉంచేస్తారు. రీజన్ ఉందేమో అనేసి మా డౌట్ తో అడిగాను. కానీ ఏదైనా కొంచెం అజ్ఞానం ప్రభుజీ, మేమంతా భౌతిక స్థాయిలో డౌట్ పడే విషయం కాదు, భౌతిక స్థాయిలో ఆలోచిస్తే అది డౌట్, కానీ అది కృష్ణుడి లీల, ఏదైనా చేస్తారు. ఏది మేము అన్ని కూడా భౌతికంగా ఆలోచిస్తుంటే అలా సందేహాలు వస్తూ ఉన్నాయి.
ప్రభుజీ ఒకటి మాత్రం అనిపిస్తూ ఉంటుంది ప్రభుజీ, మా పూర్వీకులు ఆ పూర్వీకులు కోటి కోటి సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పూర్వీకులు, అంటే మేము వాళ్ళ కల్చర్ అంటే మన పూర్వీకులే కదా ప్రభుజీ వీళ్ళందరూ. అవును, సో ఇట్స్ సో గ్రేట్ ఆఫ్ దెమ్ అంత కృష్ణుడి వంశంలో వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, మనం చదువుకున్నాం కృష్ణుడి వంశంలో 10 తరాల తర్వాత, కృష్ణుడు 15 తర్వాత 20 తరాల తర్వాత వాళ్ళు కూడా పేర్లు చెప్పారు భాగవతం. చూడండి 9వ స్కందంలో వచ్చింది కృష్ణుడి తరంలో, కృష్ణుడి తర్వాత కృష్ణుడి వంశంలో ఉన్నటువంటి ఒక 10-15 తరాల తర్వాత ఉన్న వాళ్ళు కూడా మనకి ఇక్కడ చెప్పారు. రాబోయే తరాలు కూడా అప్పటికి అవ్వలేదు కానీ అవి కూడా వచ్చాయి. అవి కూడా వచ్చేసాయి వాళ్ళ పేర్లతో సహా. అది భలే ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి మనలో ఎవరు కృష్ణుడి వంశంలో వాళ్ళు చెప్పలేము. అంటే అంటే ఒక రకమైన చిన్న డాక్టర్ అవుతుంది ప్రభుజీ, నమ్మిన వాళ్ళకి ఇది ఒక వరంగా అనిపిస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు జమానాలన్నీ మారిపోతున్నాయి కదా ప్రభుజీ, యుగాలు వీళ్ళు మనుషులు వీళ్ళు అవన్నీ, కానీ మాకైతే ఇవన్నీ వింటుంటే ఇంకా చాలా గ్రేట్ ఏమో అవన్నీ మనము విని ఇంకా ముందు ఫ్యూచర్ లో కూడా అలాంటి వేరే వాళ్ళకి అవకాశం రాదేమో అనిపిస్తుంది. నమ్మిన వాళ్ళకి ఆనందము, నమ్మని వాళ్ళకి అన్ని అన్ని రకాల ఇంకా ఎక్స్ వై జెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. వాళ్ళకి వచ్చే ఆనందం కూడా ఏమి లేదు నమ్మనంత వాళ్ళ. ప్రభుజీ